ఆపత్కాలంలో ఉన్న వారిని మానవత దృక్పథంతో ఆదుకోవటమే ధ్యేయమని షిరిడి సాయి సేవా సంస్థ చైర్మన్ గంగాధర్చారి సోషల్ వర్కర్ గీతాంజలి అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్లో గల్లీల్లో నివాసముంటున్న సంతోష్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 4 నెలల క్రితం ఆటో యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు కాలు విరిగి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొంది ఇంటికే పరిమితం కావడంతో సంతోష్ భార్య రేఖ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆకలికి అలమటిస్తూ ఉన్న విషయాన్ని తెలుసుకున్న గంగాధర్ గీతాంజలి సొంత డబ్బులతో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 500 రూపాయల నగదును సంతోష్ రేఖలకు అందజేసి మానవత దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనావస్థలో ఉన్న వీరి కుటుంబంతో పాటు కరోనా వైరస్ నేపథ్యంలో ఎలాంటి ఆదరణ లేక ఆకలికి అలమటిస్తూ దీన వ్యవస్థలో ఉన్న కుటుంబాలను గుర్తించి ఈ ఆపత్కాలంలో ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. గత వారం రోజుల నుండి కుడికాల లక్ష్మీ నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కిషోర్ సహాయ సహకారాలతో షిరిడి సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా వైరస్ బారిన పడిన కుటుంబాలతో పాటు అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఆకలితో అలమటిస్తున్న పేద కుటుంబాలకు అన్న ప్రసాదాలు అందించి అండగా నిలవటం జరుగుతుందని తెలిపారు. షిరిడి సాయి సేవా సంస్థ ద్వారా సేవ అందిస్తున్న వారు చైర్మన్ గంగాధర్చారి, సోషల్ వర్కర్ గీతాంజలి, ఎం శివ, దామెర రాజేందర్, చింతల విజయ్ కుమార్, బాబ్లుచారి, శ్రీనివాస్ తదితరులు కలిసి సేవా కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని చెప్పారు. అందరికీ నమస్తే, నా పేరు సంతోష్ కుమార్. 4 రోజుల క్రితం నాకు లారీ యాక్సిడెంట్ అయ్యింది. ప్రస్తుతానికి అయితే నడవలేని పరిస్థితిలో ఉన్నా, 4 రోజులు తిండికి ట్రైన్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో నేను ఆ భార్య ఇంట్లో ఉంటున్నాం. రూమ్ రెంట్ కూడా ఏం అసలు ఇవ్వలేదు. ఎవరైనా దాతలు ఉంటే రాకుంటే ఆటో ఇంట్లో పాట నడిపేది. నేను వాళ్ళు కూడా ఏం ఆదుకోలేదు. నన్ను కూడా ఇంతవరకు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నాకు జరిగి కూడా 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్ నుంచి ఇంతవరకు ఎవరు ఏం కూడా చేయలేదు. మేడం వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి ఆదుకున్నారు, తిండికి తీసుకొని వచ్చారు. ఏమంటే డాక్టర్ ఉంటే ఆదుకోండి ప్లీజ్.